ప్రేమాన్ని సాధి ఏది అడిగినా కాదనుకుంట మన ఎడపల్లికి వెనుక పార్కు పెట్టడానికి స్థలం అడగంగానే ఏరియాలో కూడా ఎవరికైనా బిజినెస్ షాపులు పెట్టుకుని ఆసక్తి ఉన్నట్టయితే వారు అప్లికేషన్ ఇస్తే షాపులు కూడా మేము దాన్ని పరిశీలించి మా డిజిటల్ మీద పంపించి అది ఏదైనా టెండర్లో ఉంటుంది టెండర్లో వచ్చినట్టుగా చేస్తాను. ముందర కూడా షాపింగ్ కాంప్లెక్స్ దానికి సార్ కూడా చెప్పడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని కూడా ప్రపోజల్ పెడతాము. అయితే ఆసక్తి మాకు ఏంటంటే మాకు ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అనగా డిమాండ్స్ ఉందని మాకు తెలుస్తుంది. మీ వైపు నుండి అంటే మనకు ఆసక్తి కలిగిన వ్యాపార ఆసక్తి కలిగిన వాటి గురించి మాకు అప్లికేషన్స్ అనగా మేము బిజినెస్ పెట్టుకుంటాము అక్కడ చేయించండి అంటే మేము అది చేయించి తొందరలోనే అనుమతిని తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కూడా మేము చేస్తాము. అలాగే సార్ జానకంపేట డిఎంపీ సార్ చెప్పారు జానకంపేట బస్ స్టాండ్ గురించి కూడా మన రీసెంట్ మా మీటింగ్లో కూడా డిఎంసీ మీటింగ్లో కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. అది కూడిపో నిజమా కుటుంబ పరిధిలోకి వస్తుంది అయినా కూడా కుటుంబ పరిధిలోకి వచ్చినా కూడా ఎక్కువగా బస్సు నడిచేది మావే బదులుగా బస్సులే కాబట్టి మేము కూడా ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాము సెపరేట్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ బస్ స్టాండ్ అభివృద్ధి బస్ స్టాండ్ అయితే ఉందని సార్ బస్ స్టాండ్లో బస్సులు తిప్పాము కానీ అక్కడ ఎవరు ప్రజలు అందరూ ఇక్కడే సౌరస్థమైన ఉంటారు మాకు ఎట్లా ఉండేది సార్ అది ఖాళీగా మనకి ఇక్కడ ఆపకుండా అక్కడనే ఆపాలని ప్రయత్నం చేశాం కానీ ఇక్కడ ఆపకుండా ఉన్న కుదరలేదు చౌరస్థమే కదా అక్కడ నుంచి మళ్ళీ చౌరస్థకి చూడడం జరిగింది అంటే మనం ఆపడం జరిగింది అంటే ప్రయాణికులు కూడా అక్కడ బస్ స్టాండ్కి వెళ్తే నిజంగా బస్ స్టాండ్ సేఫ్టీ కూర్చోడానికి మంచి షెల్టర్ ఉంటుంది కూర్చోడానికి సీట్లు ఉంటాయి అక్కడ కూర్చుంటే ఎవరికైనా వర్షం పడ్డా ఎండకైనా కూడా కాస్త సౌకర్యంగా ఉంటుంది సౌకర్యంగా అక్కడ బస్ స్టాండ్ ఉపయోగించుకుంటే మరిన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులు కూడా జానకంపేట ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏంటండి బస్ స్టాండ్ ఉపయోగించుకోండి దయచేసి బస్ స్టాండ్లోనే ఉండండి వ్యవస్థలో కాకుండా అక్కడ చిరస్థలో అయితే చాలా ఇరుకు అయిపోయింది మొత్తం అక్కడ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంది బస్ స్టాండ్లో ఉంటే కనుక అందరికీ సౌలభ్యంగా ఉంటుంది మాకు ప్లస్ మీకు కూడా సౌలభ్యంగా ఉంటుంది అనేది విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఎంతో అమూల్యమైన సలహా ఇచ్చినటువంటి సర్పంచ్ గారులకి తర్వాత ఎంపీటీ గారులకి అలాగే గ్రామ ప్రజలకి పెద్దలందరికీ కూడా ఆ యొక్క ప్రజలకు నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఒక వంద ఐదు పెట్టినప్పుడు బోధుంటి నిజామాబాద్ మీద నడుస్తారు బోధుంటి నిజామాబాద్ వంట నుంచి మళ్ళీ నిజామాబాద్ నుంచి బోధుమల రూటర్ పెట్టినప్పుడు పల్లెలు ట్రిప్పులు నడుస్తున్నాయి అంటే దాదాపు 5 నిమిషాలకు ఒక బస్సు మనకి ఈ రూట్లో నడుస్తుంది. ఇక్కడ ప్రతి చోట పల్లెల బస్సు అనేది ప్రతి చోట చేతి చోట ఆపాల్సిందే చేయకూడని చోట దింపాల్సిందే అక్కడక్కడ మా సేవలో ఎటువంటి మా కండక్టర్ సోదరు డ్రైవర్ సోదరు సోదరు లోపం జరిగినా కూడా దయచేసి మా దృష్టి తీసుకురండి. ఇక్కడెక్కడ బస్ స్టాండ్లలో మా పాయింట్స్ కంట్రోలర్స్ కూడా ఉండడం జరిగింది పెట్టడం జరిగింది. ఇక్కడ ఎడపలలో ఉన్నారు జానకంపేటలో ఉన్నారు ముందర బోధనలో మధ్య మధ్య ఇక్కడ ఉన్నారు ఇక్కడ జరిగిన కూడా మా సమీప కంట్రోలర్ దృష్టి తీసుకెళ్ళి అయితే స్వయంగా నాకు పంపించిన డైరెక్టర్ నాకు పంపించిన కుడిఎం గారు పంపించిన కూడా మీ యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అక్కడ ఆ సంబంధిత ఎవరైతే సేవా లోపం ఉందా కండక్టర్ డ్రైవర్ని కౌన్సిల్ చేస్తాము ఒక రెండు సార్లు కౌన్సిల్ చేస్తాము మారకపోతే యాక్షన్ కూడా తీసుకుంటాము. అలాగే మీకందరికీ ప్రయాణికులందరికీ సమావేశంగా విజ్ఞప్తి ఏంటంటే బస్సుల్ని ఆర్టీసీ బస్సులను ఆదరించండి ఆదరిస్తే ఆదరించినట్లయితే మరిన్ని బస్సులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బస్సులు కనుక ఆర్టీసీ బస్సులు కనుక పెరిగితే లోకల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా దొరుకుతాయి. దయచేసి ఇది ఒక్కటి మనం బస్సులు ఎక్కడం వల్ల మనకు ఉద్యోగ అవకాశం మనమే కల్పించుకోవడం లేదా ఎవరు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు మన అవకాశాలు మన ఉద్యోగాలు మనమే కల్పించుకోవడం నాలుగు బస్సులు పెరిగినాయి అనుకోండి ప్రతి ఒక్క బస్సు వెనకాల 6 ఎంప్లాయీస్ ఉంటారు. ఒక బస్సు పెరిగిందంటే 6 ఎంప్లాయీస్ అంటే ఒక 10 బస్సులు మనం డిపోలో పెరుగుతాయి 60 మంది ఎంప్లాయీస్కి ఇక్కడ చుట్టుపక్కల ఉద్యోగాలు దొరుకుతాయి. అదొకటి మన ఉద్యోగాల కల్పన మన చేతిలో ఉండి బస్సును ఆదరించండి. ప్రైవేట్ వాహనాలు వాళ్ళ లాభం సొంత లాభం కోసం పనిచేస్తారు ఈ ట్రిప్ నేను చేసి నాకు ఎంత లాభం వస్తుంది ఉంటుంది. మా దగ్గర అంటే ఆర్టీసీ మన ఇది నాన్ కాదు మన ఆర్టీసీ బస్సు ఎట్లా ఉంటుంది అంటే కేవలం బ్రేక్ ఈవెన్ మా మేము 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు వచ్చినా లేదా మాకు చూస్తాం అంతే 11 రూపాయి కొరకు ఆశ అనేది తర్వాత ముందు 10 రూపాయలు కనీసం వచ్చినట్టుగా మా ఫేర్ ఖర్చు ఏదైనా ఉంటుంది మా యొక్క టికెట్స్ ధరలు అంతే ఉంటాయి మా బ్రేక్ ఈవెన్ కనీసం బ్రేక్ ఈవెన్ మా ఖర్చు పెట్టిన ఖర్చు వెళ్తే చాలు. సేవ అనేది ప్రాధాన్యత లాభం అనేది సెకండ్ ప్రాధాన్యత బ్రేక్ ఈవెన్ కొరకు మేము ఇప్పుడు చూస్తాం. కాబట్టి అహర్నిశలు ప్రయాణికుల కోసమే ప్రజల కోసమే సేవతో పాల్పడేటువంటి మా కండక్టర్ సోదరు డ్రైవర్ సోదరును వాళ్ళని కూడా వాళ్ళ పట్ల కాస్త మర్యాద చూపండి. వారు మీకు ఎంతో సేవ చేయడానికి వాళ్ళు సాయంత్రం సాగేటట్టుగా కోవిడ్ కాలంలో చాలా కష్టమైన కాలంలో దాదాపు ప్రయాణికులు కూడా తట్టుకుంటూ లోపలికి ఎంత వస్తూ డిస్టెన్సింగ్ అనేది మా కండక్టర్కు ఎటువంటి ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు అటువంటి స్థితిలో కూడా వాళ్ళు పనిచేసి నిజంగా బ్యారియర్స్ అనేది కూడా గవర్నమెంట్ సీఎం గారు కూడా చెప్పారు లేదంటే హెల్త్ సిబ్బంది శానిటేషన్ రెవెన్యూ సిబ్బంది ఎట్లాగో వారు కూడా కరోనా వ్యారియర్స్ కింద పనిచేశారని చెప్పి సీఎం గారు చేసే ప్రశ్నటువంటి మా కండక్టర్ డ్రైవర్ సోదరులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. సిద్ధాపల్లి నుంచి వచ్చి స్కూల్ బస్సు నుంచి వేశారు
ఇంకోటి కూడా ఈ ప్రైవేట్ డ్రైవర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు లారీలు నడుపుతారు అని ఇవి నడుపుతారు కదా సార్, టిప్పర్ నడిపిన పబ్లిక్ రెస్పెక్ట్ ఉంది మేము చెప్తా ఉంటాము, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎవరు చెప్తారు బస్సు ఆపి సార్ ఎప్పించుకోండి అని మేము లోపలికి ఎక్కి లోపలికి